ఓం శ్రీ గురుబ్య నమ పరంపూజి గురుదేవులు రచించినటువంటి ఋషి చింతన సాన్నిధ్యంలో జనవరి ఇరవై ఏడవ తేదీ చదవవలసినటువంటి వినవలసినటువంటి ఆచరించవలసినటువంటి అంశము ప్రార్థన ఎప్పుడు సఫలమవుతుంది మనము మన శక్తులను ఉపయోగంలోకి తెచ్చినప్పుడే మనము భగవంతుని ప్రార్థించిన దానికి జవాబు లభిస్తుంది నిర్లక్ష్యము బద్ధకము పనికిమాలతనము అజ్ఞానము అని అన్ని అవగుణాలు కలిస్తే మనిషి స్థితి ఆమ్లము పోసిన కాగితపు సంచి స్థితిలా అవుతుంది అటువంటి సంచి ఎక్కువ కాలం నిలిచి ఉండకపోగా చాలా తొందరగా చిరిగి నశించిపోతుంది భగవంతుని నియమాలు తెలివైన తోటమాలి వంటివి అతను పనికిరాని గడ్డి మొక్కలను పీకి పారవేసి యోగ్యమైన మొక్కలను సంరక్షించి వాటిని ఉన్నతంగా ఎదిగేలా చూస్తాడు ఎవరి పొలంలో పనికిరాని కలుపు మొక్కలు పెరుగుతాయో అందులోని వరి పంట చనిపోతుంది తన పొలాన్ని చెడగొట్టుకునే రైతును ఎవరు ప్రశంసిస్తారు భగవంతుని నియమాలు ఖచ్చితంగా సృష్టి సౌందర్యం నశించిపోకుండా పనికిరాని పదార్థాల మురికిని తొలగించడమే ప్రార్థనకు నిజమైన జవాబు పొందడానికి అన్నిటికంటే ముఖ్య మార్గము ఆత్మవిశ్వాసము కర్తవ్యపరాయణత ద్వారానే నిజమైన ప్రార్థన సాధ్యమవుతుంది భగవంతుడనే సర్వవ్యాపితమైన శక్తిలోనికి ప్రవేశించే మార్గము ఆత్మలో గుండానే అదే ఈ కందకానికి వంతెన అవిశ్వాసులు విశ్వాసఘాతకులు ఖచ్చితంగా ఆపదలలో పడి ఉంటారు సరైన మార్గం కొరకు వెతుకుతూ తిరుగుతూ ఉంటారు ఆత్మను తిరస్కరించే వారికి భగవంతుని వద్ద కూడా తిరస్కారమే లభిస్తుంది మరియు వారి ప్రార్థన కూడా నిష్ఫలమవుతుంది ధన్యవాదాలు మీ భువన